తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ చంద్రబాబు త్వరగా విడుదల కావాలని తెలుగు మహిళలు విశాఖలో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో వినూత్నంగా కార్యక్రమం జరిగింది. నవరాత్రుల సందర్భంగా చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గమ్మ న్యాయానికి సంకెళ్ళు విప్పు అమ్మ అంటూ అమ్మవారిని వేడుకున్న తెలుగు మహిళలు లలిత సహస్రనామ పారాయణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రన్నతో మహిళా శక్తి అనే ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కేదార లక్ష్మి ఈతలపక్క సుజాతలు మాట్లాడుతూ మచ్చలేని నాయకుడు చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపించారన్నారు. చంద్రబాబు మచ్చలేని చంద్రుని వలె బయటకు రావాలని దుర్గమ్మను వేడుకున్నామన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 41 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కాదు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు ఖండాంతరాలు దాటి ఒక ఐటీ పరిశ్రమను సృష్టించిన ఘనత కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసిన హాట్ టాపిక్. ఒక అవినీతి పరుడొచ్చి నీతి మంత్రుడిని అక్రమంగా నిర్బంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నించోబెడితే ఈరోజు వందలాదిగా వేలాదిగా ఆయన చేసిన అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు కోసం ప్రతి ఒక్కరూ బయటకు వస్తున్నారు. నువ్వు లోపలుంటే నీకోసం ఎవడొస్తాడు? కనీసం ఒక పరిశ్రమ కూడా నిర్మించలే నీకోసం బయటకు వస్తారు ఎవరైనా? అలాంటి మచ్చలైన నాయకుడిని స్కిల్ కేసులో నీకు స్కిల్ అంటే కిల్ అనుకొని అంటే పొరపాటు పడ్డాడు మతి భ్రమించి అలాంటి వ్యక్తిని యువతకి ఎన్నో స్కిల్ డెవలప్మెంట్గా 20,000 ఉద్యోగాలు కల్పించి 75,000 ఉద్యోగాలు కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా కక్ష లేదు ఎత్తుకెళ్లారని అన్నావు. రైటే, ములాఖత్ని ఎందుకు తగ్గించావు? భువనేశ్వర్ గారు ఎందుకు నిందలేస్తున్నావు? ఈరోజు నీది కక్ష అన్యాయమో అక్రమో ప్రతి ఒక్క ప్రజలకి ఆలోచనలో పడ్డారు కూడా. ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావో ఈరోజు నీ మూర్ఖత్వంతో ఈ రాష్ట్రం అభివృద్ధి కాటికెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు దుర్గమ్మ ఏదైతే అవినీతి పరుడు న్యాయానికి సంకెళ్ళు విధించాడో ఈరోజు ఆ న్యాయానికి సంకెళ్ళు విప్పమని ఆ దుర్గమ్మ మూలా నక్షత్రంలో వేడుకోవడం జరిగింది. కనుక అమ్మవారు ఏదైనా సాధ్యమే, ఎటువంటి రావణ కాష్టైనా నశింపజేసేది అమ్మవారే. కనుక ఆ రావణ కాష్ట అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఇంటికి పంపించాలని ఆ దుర్గమ్మను వేడుకుంటూ లలితా సహస్ర నామాలతో మహిళలందరితో చంద్రన్న ఉన్నాడని చంద్రన్నతో మహిళలు ఉన్నామని తెలియజేయడం కోసమే ఈ దేవీ నవరాత్రుల్లో దుర్గమ్మను వేడుకోవడం జరిగింది. మచ్చలేని నిండు చంద్రుడిగా ఈ వేళ తీర్పు వెలువడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దుర్గాదేవిని మహిళలందరూ కోరుకోవడం జరిగింది.